శ్రీ గురుభ్యో నమః. మేషలగ్నం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో శుక్ర మహాదశ వచ్చింది. అంతర్దశలో రవి, చంద్ర, కుజ, రాహు వచ్చారు. రవి వస్తూనే స్టాటస్ ఇస్తాడు, చంద్ర రాగానే సత్వమిస్తాడు, చంద్రుడు కుజుడు రాగానే యోగాన్ని ఇస్తాడు, రాహు రాగ మాయా ప్రపంచంలో కొంతమంది స్థాయిని చూపిస్తాడు. అంటే శుక్రుడులో అంతర్దశ శుక్రుడు వెళ్తూనే వచ్చి అంతర్దశ నాథులు ఎవరైతే ఉన్నా వాళ్ళందరూ పూర్తి సాగారు. అంటే ఒక 3 సంవత్సరాల తర్వాత అంతా బాగుంటుంది లేరా, నీకెందుకు ఈ 3 ఏళ్ళు కొంచెం జాగ్రత్త కష్టపడు, మన పిల్లలు అంటుంటే పెద్దవాళ్ళు పిల్లలు చెప్తూ ఉంటారు. ఈ డిగ్రీ పాస్ అయిపోరా, నీ జీవితం అంతా బాగుంటుంది సార్, నీకు ఒక ఉద్యోగం ఇస్తారా, గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించడానికి మనుషులు ఉన్నారా, డిగ్రీ ఉంటే చాలా ఉద్యోగం ఇస్తారని చాలామంది అంటుంటారు. నీకెందుకు ఎంసెట్ కంప్లీట్ చేసుకోరా, మాకు ఫలానా పొలిటీషియన్ తెలిసి వాడు నీకు సీటు మంచి ఉద్యోగం ఇస్తాడని అనేవాడు అనుకుంటారు. నువ్వు ర్యాంక్ కొట్టరా, నీకేమో ఈ మెడిసిన్ సీట్లో ఇప్పించేవాడు మన వాళ్ళు ఈ 2 ఏళ్ళు కష్టపడరా అని అంటుంటారు. అక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ గ్యాప్ అది ఏమిటంటే, ఇలా ఒక యోగం వచ్చే ముందు ఒక మహాదశ యొక్క దశానాథుడు అంతర్దశానాథుడు ఇద్దరు కలిసి ఉన్న స్టాగ్నెంట్ పీరియడ్ని మన దాటి వెళ్తేనే ఆ యోగంలో కూర్చుంటాం. ఆ దాటగానే ఒక అనుభవం చెప్తూ ఉంటాం. అంటే మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు శుక్రమాదశ వచ్చినా కూడా ఒక 3 సంవత్సరాల 4 నెలలు కొంత ఇబ్బంది పెట్టినట్టు అనిపించినా అది ఒక అనుభవాన్ని ఇస్తూ అక్కడ మన రాజమార్గం రాజయోగం రవి వచ్చిన తర్వాత ఇవ్వడం మొదలు పెడతాడు. అందరికీ వెంటనే స్టేటస్ వస్తే 3 ఏళ్ళ తర్వాత వస్తుంది, కానీ అనుభవంతో కూడిన స్టేటస్ వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళా శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక అనుభవాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడు ఇవ్వగలుగుతాడు వాడు, మన నిత్యము మంత్రసాధన చేసేవాడికి, దానికి సంబంధించిన రత్నధారణ చేసుకున్న వాళ్ళకి, దానికి సంబంధించిన కర్మలు చేసేవాడికి, ప్రక్రియలు చేసుకునే వాడికి, అంటే ఆ సమయంలో ఏంటేం చేస్తే బాగుండి తెలుసుకునే అష్టాలు ద్వారా అవి చేసుకునే వాడికి 3 సంవత్సరాల తర్వాత ఇది ఒక ప్యాకేజీ లాగా యోగాన్ని అంతా ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. ఎంసెట్ పాస్ అయ్యి ఎగ్జామ్ రాయదా, నువ్వు ఒక సీట్ ఇచ్చేస్తే వస్తే నేను డెఫినెట్గా మంచి కాలేజీ ఇప్పిస్తానంటే అది అంత చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ 2 ఏళ్ళు 7 ఏళ్ళు కష్టపడాలి కదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి. కష్టపడకుండా ఏదో మార్కులతో పాస్ అయిపోతే సీట్లు అలాగే ఇచ్చేస్తారు. ఇవ్వక ర్యాంక్ కొడితే ర్యాంక్లో మనకు కావాల్సిన సీట్లు ఏవి డొనేషన్ అక్కడ దొరుకుతుంది. అలాగా ఈ 3 సంవత్సరాల యొక్క అనుభవంగా భావిస్తూ ఎవరైతే జీవితంలో ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారో, ఈ అనుభవం కావాలి, ఉంటే కానీ పరిపక్వం రాదు, వస్తే కానీ మనకు ఆనందం కలిగే జీవం ఉండదు అనుకుంటూ ఎవరైతే వెళ్తారో వాడికి శుక్రుడు అక్కడ మనం యోగించినట్టే లెక్క. ఒక అనుభవం ఇస్తున్నాడు కదా వాడు, ఆ అనుభవం భాగంలో ఏంటంటే శుక్రుడు మెత్తగా అనుభవాన్ని ఇస్తాడు. మెత్తగా అంటే కష్టాన్ని చూపిస్తూ, కష్టాన్ని తెలియనివిటిగా చేస్తూ, జాగ్రత్తగా అనుభవిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. అంచేత ఏ లగ్నంలో అయినా 9 గ్రహాల అనుగ్రహం ఉండాలని కూడా ఒక జ్యోతిషాస్త్రం చెప్తుంది. ఏ గ్రహం యొక్క అనుగ్రహం ఎంత ఉండాలని తెలియజేస్తేనే ఆస్ట్రాలజర్. దీని గురించి మరొంచెం వివరంగా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. శుభం వ్యాధి.